टू माय यूट्यूब चैनल ओके लहरी। వీడియో నేను చేయబోయేది ఇట్స్ ఆల్ అబౌట్ మై హోమ్ జిమ్ ఎక్విప్మెంట్. గైస్ ఈ లాక్డౌన్ టైంలో నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను అని చాలామంది నా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఎలాగా అని కూడా అడిగారు. ఇంట్లో ఉండి నా హోమ్ ఎక్విప్మెంట్తో నేను ఆరామ్సే వర్కౌట్ చేశాను ఫర్ 3 మంత్స్ అండ్ అది చాలా 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 హెల్ప్ అయింది నాకు. అండ్ నేను ఏ ఎక్విప్మెంట్ యూస్ చేశాను అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ కమ్. దిస్ ఈజ్ మై రెసిస్టెంట్ ట్యూబ్ గైస్. ఇది నాకు చాలా హెల్ప్ అయింది ఇన్ టోనింగ్ మై ఆర్మ్స్. దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, లైక్ 10 నుంచి స్టార్ట్ అయ్యి 10, 15, 20, 25, 30, యూనో డిఫరెంట్ వెయిట్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ షాప్ దిస్ ఇన్ అమెజాన్. ఇదైతే బర్న్ ల్యాబ్ బ్రాండ్, యా, అండ్ ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో యూ కెన్ షాప్ ఇట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆల్సో ఇక్కడ మ్యాట్స్, ఐ హ్యావ్ 3 కలెక్షన్స్. ఇంకా వేరే మ్యాట్స్ కూడా ఉన్నాయి, బట్ పర్పుల్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఐ యూజ్ దిస్ వన్ అండ్ దీంట్లో ఏంటంటే కోర్ స్ట్రెంగ్త్నింగ్కి దానికి బాగా యూజ్ చేసేదాన్ని. యాబ్ వర్కౌట్స్ అని, యూనో బాల్ వర్కౌట్స్ అని, అవన్నీ ఇక్కడ డంబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ డంబుల్స్తో బాల్స్తో విపరీతంగా వర్కౌట్ చేసేదాన్ని. ఇది వచ్చేసి యోగా రింగ్. దీంతో ఏంటంటే నాకు లిటరల్గా ఆర్మ్స్ టోనింగ్, బ్యాక్ టోనింగ్, లెగ్స్ టోనింగ్ దీనికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై బెంచ్. సో ఈ బెంచ్ యాబ్ వర్కౌట్స్ అని, డంబుల్ వర్కౌట్స్ అని, యూనో చాలా వర్కౌట్స్ చేశా. అండ్ ఈ బాల్ వర్కౌట్స్ కూడా చేశాను, చాలా హెల్ప్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ బెంచ్ ఏదైతే ఉందో దీన్ని నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ అ నార్మల్ బెంచ్, బట్ ఇది కూడా ఏంటంటే చాలా ఓల్డ్ బెంచ్. ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ ఎనీ మోర్. అండ్ ఆల్సో సీరియస్లీ దిస్ ఇస్ లైక్ టెంగ్ మూవింగ్ అండ్ ఇట్స్ ఓకే టైప్ ఉంది. అందుకని నేను ఈరోజు ఏమనుకుంటున్నాను, లెట్స్ గో టు డెకెథ్లాన్ అండ్ ట్రై షాపింగ్ దిస్ బెంచ్. నేను అంటే నాకు ఇంక్లైన్డ్ బెంచ్ కావాలి. ఇదైతే నార్మల్ ఫ్లాట్ బెంచ్, దీన్ని ఇంక్లైన్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఇట్స్ అ నార్మల్ సీదా సాదా నార్మల్ బెంచ్. ఈరోజు ఖచ్చితంగా ఈ బెంచ్ కొనేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఆన్లైన్లో ట్రై చేశాను, బట్ యు నో వాట్, అవుట్ ఆఫ్ స్టాక్ అని లేదు అంటే ఓవర్ ప్రైజింగ్ ఇలా ఉండాలి. అండ్ దెన్ నేను చూసి కొనుక్కుంటే బెటర్ కదా అని చెప్పి దెన్ ఐ వెంట్ టు 2 మాల్స్, 2 డెకథ్లాన్ స్టోర్స్కి కూడా వెళ్ళా. లిటరలీ యూనో నో స్టాక్, ఎంత ధనాధన యూనో నో స్టాక్. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ ద పాండమిక్, ఇమీడియట్ లాక్డౌన్ తర్వాత చాలామంది కొనేసుకున్నారని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ చైనా నుంచి ఇంకా ప్రోడక్ట్స్ రాలేదు, సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అన్నారు. ఇంకా ఐ డెంట్ గెట్ ఇట్. సో కనీసం ఈరోజైనా ఐ వాంట్ ట్రై ఇంకో మాల్ అండ్ అక్కడైనా వెళ్ళి ఐ వాంట్ గెట్ దిస్ బెంచ్, ఇంక్లైన్డ్ బెంచ్. సో యా, లెట్స్ గో. So long, I've been trying to get you out of my head, oh yeah, but somehow I always seem to wake up in your bed. Baby, if we talk for a minute, then maybe we'd be getting somewhere. We
finally started, guys. And Amirpet side unto why we are going in this direction ani anukuntunnara. Okay, today is Sunday, by the way. Nen Sunday roju video chestunanu and Sunday ma mummy ki holiday. And yeah, of course, my mother, she is working woman. అండ్ ఎలాగా కుకట్పల్లి వెళ్ళాలి కాబట్టి కుకట్పల్లి సైడ్ మంజీరా మాల్ ఉంది కాబట్టి మంజీరా మాల్లోనే షాపింగ్ చేద్దాం కదా అని అనుకుని వి స్టార్టెడ్ అన్నమాట. ఓకే ధీరన్ సే హాయ్. హే గాయ్స్. ఓకే తన సైడ్ నుంచి హాయ్. ఓకే లెట్స్ గో. యూ నో వాట్ ఫ్రమ్ 2 weeks ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇన్క్లైన్ బెంచ్ 2 malls లో సర్చ్ చేసా నాకు దొరకలేదు ఫైనలీ విల్ సీ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ నో Can we just open up? 'Cause I got to know if you feel the things I do. I might need some help if you let me go. 'Cause I'm flying through the sky and I'm sitting a little high on you. సో వీడియో బాధ్యత నాది అండ్ మోసే బాధ్యత దీరండి. డు యు థింక్ వి నీడ్ దట్ వన్? గ్యారంటీ వారంటీ కార్డ్ లానే ఇస్తారా? ధీరేన్ నాకు నిన్ను చూస్తే జాలేస్తుంది ధీరేన్. నువ్వు ఈ షాప్ నుంచి కొట్టుకుని వెళ్తున్నట్టుంది కానీ కొనుక్కుని వెళ్తున్నట్లేదు. ఓకే లెట్స్ గో. ఈజీ ఈజీ ఎగ్జిట్ డైరెక్షన్ లోంచి వెళ్తే బెటర్ ఏమో కదా.
స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి మనం. సండేస్ ఎంత జనాలు, ఓ మై గాడ్. ఓకే థ్యాంక్స్ బాయ్. ఏదో మూవ్ అవుతోందని ఫీల్ అయ్యా. ఇలా వెళ్తుంటే ఏదో దెబ్బకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, కొనుక్కుని వెళ్తున్నట్టు. Look at this. ఇంత ఫాస్ట్గా దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. Did you? And luckily, ఇది మా లాస్ట్ యా స్టోర్ లో లాస్ట్ బెంచ్ కదా, అందుకని మాకు లక్కీగా దొరికింది. ఆర్ ఎల్స్ ఓ యా డిస్ప్లే పీస్ లక్కీగా. లాస్ట్ టైం చాలా సర్చ్ చేసాం, దొరకలేదు. ఇదేదో డాగీని పట్టుకెళ్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. And now let's see how Dhiren is going to keep it in the car. Bench dorkindanna excitement lo dhana dhana konesam kani parking kochi car chusin tarvata ee bench inka ee box car lo padataya ani iddarki oka pedda doubt vachindi. సో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాం. ముందైతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అండ్ ఈ లోపల నాకెప్పుడు ఇది శానిటైజ్ చేయలేదు కదా, సో నాకెప్పుడు ఎలా అంటే బ్యాక్ సీట్లో న్యూస్ పేపర్స్ పెట్టడం అలవాటు. సో దట్ వన్స్ యూజ్ చేసేసిన తర్వాత న్యూస్ పేపర్స్ అన్ని పడేస్తాను. సో అలాగా నా దగ్గర న్యూస్ పేపర్స్ ఉండేసరికి చక్కాచక్క బ్యాక్ సీట్ అంతా ఖాళీ చేసి ఆ న్యూస్ పేపర్స్ని అంతా స్ప్రెడ్ చేసి దాని మీద ఈ బెంచ్ అండ్ ఆల్సో ఈ బాక్స్ పెట్టడానికి ట్రై చేశాం. నాది ఓన్లీ వీడియో తీసే పని కాబట్టి నేనైతే వీడియో తీస్తూ ఉన్నా, ధీరేనే పాపం మొత్తం సర్దాడు. యా ఇట్ లుక్స్ ఫైన్ హియర్. ఓకే గ్రేట్. డబ్బా పడుతుందంటావా? మొత్తానికి ఇంక్లైండ్ బెంచ్ కొనేసాం. అండ్ మీరు నమ్మరు, బిఫోర్ లాక్డౌన్ ఏ కొనాలని ఎన్నిసార్లు అనుకున్నామో అది కాస్త డిలే అయ్యి మొత్తానికి లాక్డౌన్ వచ్చి పడింది. దోస్ 3 మంత్స్ అసలు ఏమి ఓపెన్ లేవు కదా. అండ్ దాని తర్వాత కొందాము అని చెప్పి బయటకు వచ్చి ట్రై చేసేసరికి యూనో మా వర్క్స్ లో మేం పడిపోయి మేం కొనక, అండ్ టైం దొరికిన తర్వాత లిటిల్ గా సికింద్రాబాద్ టికెట్లో అండ్ ఆల్సో పంజపుట్టు టికెట్లో మేము చెక్ చేసాము. అవుట్ ఆఫ్ స్టాక్, లిటరలీ అవుట్ ఆఫ్ స్టాక్. సరే ఇంకా లైట్ తీసుకుని లాస్ట్ హోప్ మంజురామాల్లో ఉంటుందో లేదో అని చెక్ చేద్దామని వచ్చాం. ఫైనలీ వి గాట్ ఇట్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని శానిటైజ్ చేసేసి దెన్ విల్ యాడ్ దిస్ టు అవర్ హోమ్ జిమ్ ఎక్విప్మెంట్ అనమాట. అండ్ ఈ టైంలో జిమ్స్ ఓపెన్ అయ్యాయి కానీ టైం సెట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం హౌ సేఫ్ అనేది కూడా తెలియదు కాబట్టి కొన్ని రోజుల పాటు హోమ్ జిమ్ చేయడం ఇట్స్ ఓకే. That's all about my Decathlon shopping, guys. Hope you liked it. Yeah, sanitizer cheskodam matram marchipokandi. So like, share and subscribe to OK Lahari YouTube channel. And also, notification kavali kada oka bujji gantani tangmani kottesandi. Thank you for watching, guys. Love you all.
దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో గైజ్. సో నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, నిన్న హౌస్ టూర్ చేస్తే బాగుంటుంది కదా అని. సో యా, దిస్ ఇస్ మై హౌస్ గైజ్. ఇక్కడ నేను, మా హస్బెండ్ ధీరేన్ అండ్ మా అత్తగారు, మా మామగారు అందరం కలిసి స్టే చేస్తున్నాము. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అత్తగారు మామగారు ఫోటో అండ్ క్యారికేచర్ చేశారు. మా అత్తగారు ఇప్పటికీ కంప్లైంట్ చేస్తారు, ఇది నేను కాదు ఇంకెవరు అని.